హే పీకాక్, సో నైస్ కదా? యా యా, దానికి ఎందుకు అంత ఎక్సైట్మెంట్? మీకు బర్డ్స్ అంటే ఇష్టం ఉండదా? ఇష్టమే. ఏ పక్షి అంటే ఇష్టం? కాకి. కాక? కాక. కాకిలో ఏముంది ఇష్టపడటానికి? నెమలి ఏముంది? నెమలి మన నేషనల్ బర్డ్ కదా. ఇంకా? సింబల్ ఆఫ్ డాన్స్. ఇంకా? అది కాకిలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి తెలుసా? ఒక కాకి చనిపోతే వందల కాకులు వస్తాయి. ఐకమత్యంగా ఉండడానికి సూచిస్తుంది కాకి. కోకిలు పాడుతుందనో నెవలాడుతుందనో కాకి ఎప్పుడు కుళ్ళిపోదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో బ్రతుకుతుంది. కాకరిస్తే బంధువులు వస్తారు, కాకిపిల్ల కాకివద్దు, కాకమ్మ కబుర్లు చెప్పొద్దు, ఆంటీ మీద కాకి ఇంటి మీద వాళ్ళదు, ఎంగిలి చేత్తో కాకిని తోలడు, కాకితో కబురిపితే వచ్చేవాడి కదా. ఇలాంటి ఎన్నో మంచి మాటలు కాకి నుంచే పుట్టాయి. కాకి మీద ఉన్న నీతి కథలు ఏ పక్షి మీద లేవు తెలుసా? శనీశ్వరుడు అంటే ఈశ్వరుడికి కూడా భయమే. అలాంటి శనీశ్వరుడు వాహనమే ఈ కాకి. ఇంకా చెప్పాలంటే చనిపోయిన పితృదేవతలు పిండం తినడానికి కాకి రూపంలోనే వస్తారని మనం ఇప్పటికీ నమ్ముతాం. అది కాకి యొక్క గొప్పదనం. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను కాకినే ఇష్టపడతాను. ఐ లవ్ కాకి. ఎస్ మై గర్ల్స్. నెగటివ్ ని కూడా ఇంత పాజిటివ్ గా చూస్తున్నాడేంటి వీడు? వాడిలో ఏం నచ్చిందమ్మా? అంతలా మర్చిపోలేకపోతున్నా. ఏం ఎగ్జామ్సే బాబు, నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? అరే ఎంత చదివినా 100 మార్క్స్. ఒకవేళ 100 మార్క్స్ తెచ్చుకున్నా నో యూస్. అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు, ఫోన్ గ్రహం బెల్ కనిపెట్టాడు, బల్బ్ ఎడిసన్ కనిపెట్టాడు, ఫ్లైట్ రైట్ సోదరులు కనిపెట్టారు. ఇవన్నీ కనిపెట్టింది ఎవరు? మగ విధవలే. ఆడది ఒక్కటైనా కనిపెట్టిందా? కరెక్టే, సృష్టిలో అన్ని కనిపెట్టింది మగాడే. కానీ మగాడిని కనిపెట్టింది ఆడది, అమ్మ. వీడేంటి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు? ఆహ్, ఫ్రై పీస్ బిర్యానీ బావచ్చి నుంచి. లేదు, నేను వండనమ్మా. జస్ట్ బ్రహ్మ, నువ్వు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళావంట, ఏంటి విషయం? అమ్మా పేరు మార్చుకుంటే గ్రోత్ పెరిగిద్ది అన్నాడు, అందుకే వెళ్ళానమ్మా. కానీ వాడు రెండు ఆప్షన్లు ఇచ్చాడు, అందులో ఒక ఆప్షన్ ప్రభాస్. ప్రభాస్ లో బాస్ ఉన్నాడు కదమ్మా. ఎవరికి బాస్ అవుదామరా? అయ్యయ్యయ్య, ఎంత మాట అన్నారు అమ్మతోడయ్యా, పాపని దొట్టు. మీరే నాకు ఎప్పుడు బాస్? పెళ్ళైతే నా పెళ్ళని కావాలి కదయ్యా. బానే మేనేజ్ చేసావు గానీ ఆ సెకండ్ ఆప్షన్ ఏదో అది కూడా చెప్పు. పవర్ స్టార్ పవన్ కళ్యాణమ్మా. పవన్ లో వన్ ఉంటే నెంబర్ 1 అవుతావా? అయ్యగారో, ఆయన పేర్లో ఏముంది? నీ పిచ్చి కాకపోతే. ఎంత మాట అన్నావమ్మా, పేర్లో ఏముందా? పేర్లు ఏముందా అమ్మా? మీకు ఎగ్జాంపుల్ గా ప్రాక్టికల్ గా చిన్న పిట్టకథ చెప్పనమ్మా. ధీరుభాయ్ అంబానీ అనే ఒక పెద్ద ధనవంతుడు, లక్షల వేల కోట్లు సంపాదించిన ధనాన్ని అంతా ఇద్దరు కొడుకులకు సమానంగా పంచండి అమ్మా, సమానంగా పంచండు. అందులో కొడుకు అప్పులు పాలైపోండమ్మా, ఇంకో కొడుకు ఈ దేశాన్నే శాసిస్తున్నాడు అమ్మా, శాసిస్తున్నాడు. ఆ శాసిస్తున్న కొడుకు పేరు ఏం పేరో చెప్పనమ్మా? ముఖేష్. ముఖేష్ లో క్యాష్ ఉంది కాబట్టి సాధించాడు, శాసిస్తున్నాడు. అందులో అప్పులు పాలైనంతటి పేరు అనిల్ అమ్మా, అనిల్ లో నిల్లుంది కాబట్టి నిల్లయ్యాడు, డల్ అయ్యాడు. వీడు కామెడీగా చెప్పినా కరెక్ట్ చెప్పాడు. అయ్యగారు థ్యాంక్ యూ. తరం వారసుడు వీడే వచ్చే ఏడాది నుండి మీ నాయకుడు.